హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచి ఈరోజు మీకు ఇన్స్టెంట్ గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపెడతాను దీనికి ముందు రోజు పిండి నానబెట్టుకోవడం అలాంటివి ఏమీ అవసరం లేదండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ లాగా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టొచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇలా హాఫ్ కప్ సేమ్యాలు తీసుకోవాలండి ఇలా బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి దీన్ని చూడండి ఇట్లా బౌల్లో తీసుకొని ఉడికించుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సేమ్యాలు ఇలా బాగా ఉడికాయి కదా ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా ఉడికించుకున్న సేమ్యాలను వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ వన్ కప్ ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా పట్టించుకోవాలి కారం అనేది మొత్తం సేమియాలకు మొత్తం పట్టించాలి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి బాగా మిక్స్ అయ్యాయి కదా ఇందులో ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఇందులో వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ మొత్తం ఇందులో మిక్స్ అయిపోవాలి సేమియాలలో చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇవి అన్నిటిలో వేసుకోవాలండి ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న సేమియాల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఫస్ట్ మిడిల్ దాంట్లో వేసుకోదండి మిడిల్ దాంట్లో వేసుకుంటే మాడిపోతాయి సైడ్ నుంచి వేసుకోవాలి సైడ్ మొత్తం అయిపోయాక మధ్యలో దాంట్లో వేసుకోవాలి చూడండి అన్నిట్లో వేసుకున్న తర్వాత ఈ మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇవి బాగా ఉడికాయి కదా వన్ సైడ్ ఇంకో సైడ్ తిప్పుకోవాలి మెల్లగా కలర్ కూడా బాగా వచ్చినాయి ఇలా అన్నిటినీ తిప్పుకుందాం చూడండి ఇలా తిప్పుకున్న తర్వాత ఇవి కూడా ఉడికించుకోవాలి చూడండి రెండు సైడ్లో ఉడికాయి కదా ఇవి సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఎక్కువ పని కూడా ఏం పట్టదు ఇది మనం ముందుగా వేసుకున్నాం కదండి అది ఇలా మళ్ళీ తుడుచుకోవాలి తుడుచుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇంకోసారి వేసుకోవాలండి ఇలా అన్నిట్లో వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని మళ్ళీ ఉడికించుకుందాం ఇవి కూడా ఉడికాయి కదా మళ్ళీ తిప్పుకోవాలి చూడండి రెండు సైడ్లో ఉడికాయి కదా ఇవి కూడా సర్వింగ్ బౌల్లో తీసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ గుంత పొంగనాలు రెడీ అయ్యాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్